కరోనా వైరస్ కారణంగా కులవృత్తులు కోల్పోయి అవస్థలు పడుతున్న నిరుపేద బీసీ వర్గాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. మెదక్ జిల్లా రామేంపేట పట్టణంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇచ్చిన పిలుపు మేరకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం మరియు బీసీ సంఘం యువజన విభాగం అధ్యక్షుడు మానేగల్ల వెంకటి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు కరోనా కారణంగా చేతి వృత్తులు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బీసీ వర్గాలను ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన విధంగా షరతులు లేకుండా ప్రతి ఇంటికి 20,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ నిధుల కోసం చాలా మంది అర్జీలు పెట్టుకున్నా వారికి వెంటనే కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున సహాయం అందించాలని డిమాండ్ తోని మరి దేశంలో రాష్ట్రంలో ఉద్యమాలు జరుగుతా ఉన్నా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని ఏ మాత్రం పట్టించుకోకూడదు. గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా లక్షల దరఖాస్తులు బీసీ కార్పొరేషన్కి సంబంధించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచి తీవ్రంగా బీసీలను అవమానకరంగా చూస్తున్నారు. కాబట్టి మరి కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా చాలా బీసీ పేద ప్రజలు కులవృత్తుల వారు చాలా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వెంటనే ప్రతి కుటుంబానికి 20,000 చొప్పున అందించాలి. ఏ షరతులు లేకుండా బీసీ కార్పొరేషన్ నిధులు మరియు ఇంకా ఏ షరతులు లేకుండా వెంటనే సబ్సిడీ రుణాలు అందించాలనే డిమాండ్తోని ఈరోజు జిల్లాలో బీసీ భవన్లో కానీ బీసీ ఆఫీసులో కానీ మండల స్థాయిలో కానీ వారి ఇళ్లలో కానీ కార్యకర్తలు అందరూ దీక్షలో కూర్చున్నారు. కులవృత్తులు కరోనా వైరస్ చేసుట్ల కులవృత్తులకు చేతి పనులు లేకుండా పోయినది. అందుకు ప్రభుత్వము ఆదుకోవాలి. ప్రతి కులవృత్తులకి చాలా ఇబ్బంది అవుతున్నది. పనులు లేక చాలా బాధపడుతున్నారు, మానసిక ఆలోచన చెప్తున్నారు. పక్క రాష్ట్రాలలో మన దేశంలో 4-5 రాష్ట్రాల్లో గుజరాత్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ప్రతి బీసీ కుటుంబానికి 20,000 చొప్పున ఫండ్ రిలీజ్ చేసి ఆదుకున్నది.